క్రీస్తునందు ప్రియమైనటువంటి లాలగూడ బాప్టిస్ట్ సంఘమ ఇదే కాలవేళ ప్రభు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరో నూతనటువంటి దినంలో మరి ఈ రీతిగా దేవుని మాటలను వేయకునే ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదే కాలవేళ మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని మీ ముందు ఒకసారి చదవాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేపుచుండును. ఈ యొక్క సమయాన మరి నేను ఒక అంశంపై మీతో మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, నేనే ద్వారమును, ఐఎమ్ ద డోర్. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చదివినప్పుడు మరి ఒక మొదటి 10 వచనములో యేసుక్రీస్తు వారు వారి శిష్యులకు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నేనే ద్వారమును అనే ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని వారు తెలియజేస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఈ సమయాన మరి యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు మరి మొదటి వచనంలో అంటాడు, మరి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపకుండా వేరొక మార్గంలో మరి దొడ్డి ద్వారలో ప్రవేశించడానికి ప్రయత్నించినటువంటి వాడు దొంగై ఉన్నాడని చెప్తుంటున్నాడు. అదే విషయాన్ని తను చెప్తూ మరి నేనే ద్వారమును అనే విషయాన్ని కూడా ఈ యొక్క వచనాలలో తను వివరిస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క ద్వారమైనటువంటి యేసు క్రీస్తు, మరి యొక్క గొర్రెల దొడ్డికి ద్వారమైనటువంటి యేసు క్రీస్తు నీకు నాకు ఇదే కాలవేళ రక్షకుడై ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. ఈ గొర్రెల దొడ్డి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ ద్వారము యేసు క్రీస్తు అయి ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు మనందరినీ కూడా విమోచించి మనకందరికీ రక్షణ వస్త్రాలను ధరింపజేసి ఆయన సొత్తుగా ఆయన వారసులుగా నిలబెట్టినట్టు మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క సమయాన ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ ద్వారము వెనుక లేదా ఈ ద్వారము లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవము గురించి యేసు క్రీస్తు వారు మనకు ఆ సత్యాన్ని ఈ సమయాన మనం బోధిస్తుంటున్నాడు. ఈ ద్వారం లోపల ఉన్నటువంటి ఆ జీవము లేదా ఈ ద్వారం వెనుకున్నటువంటి ఆ జీవము ఎట్టిదో మరి వివరంగా మనం చూస్తాం. మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క గొర్రెల దొడ్డిలో లేదా ఆ గొర్రెల దొడ్డికి ద్వారమైనటువంటి యేసు క్రీస్తు వారు ఆ ద్వారం వెనుక ఆ ద్వారము లోపట్ల మనకిస్తున్నటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏమిటంటే, ఆయన మనకు క్షమాపణ జీవితాన్ని కలగజేస్తుంటున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో మరి వారు నిత్య క్షమాపణను పొంది ఈ ద్వారంలో ఉన్న వారు ప్రవేశించినట్లు మనం చూస్తుంటున్నాం. ఈ ద్వారంలో ప్రవేశించినటువంటి వారు క్షమాపణ జీవితాన్ని పొందినటువంటి వారు, పార్డన్ లైఫ్ అని ఇంగ్లీష్ లో మనం చెప్తూ ఉంటాం, వారు క్షమాపణ జీవితాన్ని కలిగినటువంటి వారు. అందుకని అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ పౌలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మరి ఆ యొక్క యూదులకు అనులకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసం తను వివరిస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, యూదుడేమి లేదా అన్యుడేమి ఎవరైనాను యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు తను నిత్య జీవాన్ని, తను క్షమాపణను తను పొందినటువంటి వాడు అవుతాడని ఆ సత్యాన్ని తను అక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క సమయాన మొట్టమొదటి సత్యము ఈ ద్వారంలోన లేదా ఈ ద్వారం వెనుక ఉన్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము అది క్షమాపణ కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అంతేకాదు రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ ద్వారములోన ఉన్నటువంటి రెండో ఆశీర్వాదము సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామని యేసు క్రీస్తు వారు శిష్యులతో చెప్తుంటున్నాడు. 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దొంగతనమునకు హత్య నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని యేసు క్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. ఇదే కాలవేళ ఈ ద్వారము లోపట్ల లేదా ఈ ద్వారం వెనుక మనకున్నటువంటి ఆశీర్వాదము అది సమృద్ధికరమైనటువంటి జీవితము. మూడో సత్యాన్ని మనం చూసినట్లయితే ఈ ద్వారం వెనుక లేదా ఈ ద్వారం లోన
మనకున్నటువంటి ఆశీర్వాదం ఏమిటంటే మనము శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం పొందున్నాం. దయచేసి గమనించండి, క్షమాపణ జీవితాన్ని పొందున్నాం, అంతేకాదు సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని పొందున్నాం, శాశ్వతకరమైనటువంటి జీవితాన్ని మనం పొందున్నామనే ఆ సత్యాన్ని యోహాను సువార్త 10:28 మనం చూస్తుంటున్నాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవెన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్తుంటున్నాడు. ఎవరు కూడా ఆయన చేతిలో నుండి అపహరింపడు అని చెప్తుంటున్నాడు. నో వన్ విల్ స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అనే సత్యాన్ని మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తుంటున్నాడు. ఈ యొక్క సమయాన మరి యొక్క ద్వారం లోపట్ల ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం గమనిస్తే క్షమాపణ జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, అంతేకాదు సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఇటు జీవితాన్ని మనకు అనుగ్రహించినటువంటి యేసు క్రీస్తుని బట్టి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఎల్లప్పుడూ ఆయన గొర్రెలుగా, ఆయనకు సమీపంగా, ఆయన మన కాపరిగా మనం భావిస్తూ మనం నడిచేవారిగా ఉండాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళన ఎంతని నీ సత్యాన్ని మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. దేవ ఇదిగో ప్రభా, నీవు నాయన తండ్రి గొర్రెల దొడ్డికి ద్వారంగా నేంతని ఉన్నా దేవ, పరలోకానికి నీ ద్వారంగా ఉన్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. ఆ ద్వారాన్ని నేంతని మా కొరకు నీవు తెరిచిపెట్టావు. ఇదే కాలవేళ నేంతని ఆ సత్యాన్ని మేము గమనించి దేవ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఆ జీవితాన్ని మేము పొందుకుంటకు సహాయం దయచేయండి. మాకు క్షమాపణ జీవితాన్ని అనుగ్రహించా, సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించా, శాశ్వత జీవితాన్ని నేను మాకు అనుగ్రహించా. అందును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నీ బిడ్డలమైనటువంటి మేము ఇదే కాలవేళ ఆ సత్యాన్ని గ్రహించి నీకు ఇష్టలుగా జీవించటకు నీ కృపను, నీ నడిపింపును దయచేయమని యేసు నామములు అడిగిపెడుకుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.